Hi, hello, namaste. Welcome back to our channel, Sridevi Gardening Tips. How are you all? I hope you all are doing great. Today's video lo gerbera flower plant repotting ela cheyalo chupistanu. Nenu nursery nundi 1 month back ke ee red gerbera plant ni teeskonu vachanu. Idi 4 inch pot lo plant chesundi, complete ga root bound ayipindi. Root bound avadam valla deeni growth stop ayipoyindi. Further ga idi grow avvalante inkoncham big size pot lo ki deeni repotting cheskovali. మీ దగ్గర కూడా ఇలా నర్సరీ నుండి తీసుకొచ్చిన జెర్బెరా ప్లాంట్ ఉంటే నాతో పాటు కలిసి మీరు కూడా రీపాటింగ్ చేసుకోండి. జెర్బెరా ప్లాంట్కి బెస్ట్ సాయిల్ మిక్స్, ఎలాంటి సాయిల్లో రీపాట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుందో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పింక్ జెర్బెరా ప్లాంట్ని కూడా నేను రీసెంట్గానే రీపాట్ చేశానండి. మంచి సాయిల్ మిక్స్ యూజ్ చేయడం వల్ల చూసారా ఈ ప్లాంట్ గ్రోత్ ఎంత బాగా ఉందో. కొత్త కొత్త ఆకులు మొగ్గలు చాలా వస్తున్నాయి. ఫ్లవర్ కలర్ కూడా బ్రైట్ గా ఉంది. ఫ్లవర్ సైజ్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ పింక్ కలర్ జెర్బెరా వెరైటీ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్. దీన్ని నేను 8 ఇంచ్ పాట్ లో రీపాట్ చేశాను. రీపాట్ చేశాక చాలా బుషీగా ప్లాంట్ పెరుగుతుంది. రీపాటింగ్ ఎలా చేయాలో చూసే ముందు జెర్బెరా ప్లాంట్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. జెర్బెరా ప్లాంట్ లో ఎక్కువ వైట్ ఫ్లైస్ అండ్ ఫంగస్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. వైట్ ఫ్లైస్ ఆకుకి వెనకాల ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ వన్స్ ఒకసారి ఆకులు వెనకాల ఏమైనా ఫ్లైస్ లాంటివి కనిపిస్తున్నాయో లేదో ఆకుల్ని వెనక్కి తిప్పి చెక్ చేసుకుంటూ ఉండాలి. వైట్ ఫ్లైస్ మనకి కంటికి ఈజీగానే కనిపిస్తాయి. అవి ఎగురుతూ ఒక ఆకు నుండి ఇంకో ఆకు మీదకు వెళ్ళి ఎగ్స్ పెడుతూ ఉంటాయండి. మనం మొక్కను టైం టు టైం చెక్ చేసుకోకపోతే ఈ వైట్ ఫ్లైస్ ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆకుల్లో ఉండే జ్యూస్ అంతా పీల్చేసుకుంటాయి. అలా స్లోగా మొక్క కూడా చనిపోతుంది. ఈ వైట్ ఫ్లైస్ పోవాలంటే కాన్ఫిడర్ ఇన్సెక్టిసైడ్ని 1 ml పర్ లీటర్ డిజాల్వ్ చేసి వీక్లీ వన్స్ ప్లాంట్ మొత్తం ఆకులు పైన కింద రెండు వైపులు స్ప్రే చేసుకుంటూ ఉండాలి. జెర్బెరా ప్లాంట్ చనిపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఓవర్ వాటరింగ్. ఈ జెర్బెరా ప్లాంట్కి వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్లో మాయిశ్చర్ని చెక్ చేసుకుని టాప్ సాయిల్ పొడిగా ఉంటేనే వాటరింగ్ చేయాలి. ఫింగర్ డిప్ మెథడ్ యూజ్ చేసి మనం మాయిశ్చర్ని చెక్ చేసుకుంటాం. మీరు మొక్కకు వాటర్ ఇచ్చే ముందు ఫింగర్స్తో ఇలా మట్టిని టచ్ చేసి చూడాలి. ఫింగర్స్కి మట్టి జిగురుగా అంటుకుంటే సాయిల్లో మాయిశ్చర్ ఇంకా ఉందని అర్థం. అప్పుడు వాటరింగ్ చేయక్కర్లేదు. సాయిల్ పొడి పొడిగా ఉండి చేతివేళ్లకు అంటుకోకపోతే మొక్కకు వాటరింగ్ చేయాలి అని అర్థం. జెర్బెరాకి మనం ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రూట్స్లో ఫంగస్ ఫామ్ అయ్యి వేర్లు కుళ్ళిపోయి మొక్క స్లో స్లోగా చనిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జెర్బెరా ప్లాంట్కి ఎప్పుడు వాటరింగ్ చేసినా ఆకుల మీద పడకుండా జాగ్రత్తగా ఆకుల్ని లిఫ్ట్ చేసి మట్టిలోనే వాటరింగ్ చేయాలి. ఆకుల మీద మనం తరచూ వాటర్ వేస్తే ఫంగస్ డెవలప్ అవుతుంది. ఇలా ఆకులు బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఇలాంటి ఆకులు మీకు ఎప్పుడు కనిపించినా కట్ చేసి వెంటనే రిమూవ్ చేసేయాలి. కట్ చేయకపోతే ఫంగస్ ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ప్లాంట్ చనిపోతుంది. నెక్స్ట్ మెయిన్ టాపిక్ జెర్బెరా ప్లాంట్ని రీపాటింగ్ ఎలా చేయాలో చూద్దాం. జెర్బెరాని రీపాట్ చేయడానికి నేను 8 ఇంచ్ పాట్ని తీసుకుంటున్నా అండి. నర్సరీ నుండి తెచ్చిన ప్లాంట్ 6 ఇంచ్ పాట్లో ఉంది కాబట్టి రీపాటింగ్ చేయడానికి నేను 2 ఇంచెస్ పాట్ సైజ్ ఇంక్రీజ్ చేసి 8 ఇంచెస్ పాట్ తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా ప్లాంట్ని రీపాట్ చేసేటప్పుడు ప్రజెంట్ పాట్ సైజ్ కంటే 2 ఇంచెస్ ఇంక్రీజ్ చేసి తీసుకోవాలి. మా ప్లాంట్ 6 ఇంచ్ పాట్లో ఉంది కాబట్టి నేను 8 ఇంచ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా పాట్కి ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకోండి. వాటర్ వేయగానే మట్టిలో స్టాక్ అవ్వకుండా పాట్ హోల్స్ నుండి కిందకు వెళ్ళిపోయేలాగా ఉండాలి. పాట్ హోల్స్ని ఫస్ట్ కవర్ చేసుకుందాం. జెర్బెరా ప్లాంట్కి సాయిల్ మిక్స్చర్ ఎప్పుడూ కూడా వెల్ డ్రైన్గా ఉండాలి. శాండీ టైప్ సాయిల్ తీసుకోవాలండి. ఇంకా పువ్వులు బాగా పూయడానికి న్యూట్రిషన్ రిచ్ సాయిల్ని మనం తీసుకోవాలి. 50% వెర్మి కంపోస్ట్ ఆర్ కౌడంగ్ కంపోస్ట్ ఆర్ లీఫ్ కంపోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 25% నార్మల్ సాయిల్ తీసుకోవాలి. లాస్ట్గా 25% శాండ్ తీసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ నీమ్ పౌడర్, 1 స్పూన్ బోన్ మీల్ అండ్ 2 గ్రామ్స్ ఏదైనా ఫంగిసైడ్. నా దగ్గర రిడోమిల్ గోల్డ్ ఉంది, దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ బాగా మిక్స్ చేసేద్దాం ఒకసారి. వెర్మి కంపోస్ట్ తీసుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా దొరుకుతాయి, మంచిగా పువ్వులు పోయడానికి యూజ్ అవుతుంది. ఇంకా మనం శాండ్ తీసుకున్నాం కదా, శాండ్ యూజ్ చేయడం వల్ల మట్టి లూజ్గా ఉండి వాటరింగ్ చేయగానే పాట్ హోల్స్ నుండి కిందకు వచ్చేస్తుంది. నీమ్ పౌడర్ ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ మొక్కకు రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే లీవ్స్ షైనీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. బోన్ మీల్ యాడ్ చేసాం కదా,
దానివల్ల మొక్కకు ఫాస్ఫరస్ అంది, రూట్ సిస్టమ్ అంతా కూడా బాగా డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం రీపాట్ చేసే ప్లాంట్ని ఫస్ట్ ఓల్డ్ పాట్ నుండి బయటకు తీసుకుందాం. ఇలా జస్ట్ పాట్ చుట్టూరు సైడ్స్ని రోల్ చేసి అడుగును గట్టిగా ట్యాప్ చేసి మొక్కను ఇలా కిందకు వంచితే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా వచ్చేసింది కదా మొక్కను. చూడండి, రూట్స్ ఫుల్గా డెవలప్ అయిపోయి రూట్ బౌండ్ అయిపోయింది. వెంటనే అయితే రీపాట్ చేసుకోవాలి దీన్ని. మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ని ఫస్ట్ కొంచెం ఈ పాట్లో వేసుకుందాం. ఇప్పుడు మొక్కను మిడిల్లో జాగ్రత్తగా పెట్టుకొని మిగిలిన సాయిల్ మిక్స్ కూడా వేసేసుకుందాం. మనం మొక్క మొదల్ని ఎంత లోతుకు పెట్టుకున్నామో అంతవరకు మాత్రమే మట్టితో ఫిల్ చేయాలి, అంతకన్నా దాటి ఫిల్ చేయకూడదు. నేను చెప్పిన ఈ సాయిల్ మిక్స్ యూజ్ చేసి మీ జెర్బెరా ప్లాంట్ని రీపాట్ చేసుకోండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. రీపాటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా ఫర్దర్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా దగ్గర ఉన్న జెర్బెరా ప్లాంట్ కలర్ మీకు నచ్చిందో లేదో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.